సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? నిన్నటి దినం అందించబడిన వర్తమానం కొన్ని వేల మంది ప్రజలు విని ఆశీర్వదించబడ్డాం అని తెలియచేసినందుకు ప్రత్యేకంగా ప్రభుని స్తుతిస్తూ, మరి ప్రాముఖ్యంగా మీరు ఉదయం లేవటంతో మీ పెదవులు పలికిన మొట్టమొదటి మాట ఏంటి కింద కామెంట్ బాక్స్లో రాయండి అని అంటే, కొన్ని వందల సంఖ్యలో ప్రజలు కామెంట్ రాశారు. నేను కామెంట్ చేసిన ప్రతి కుటుంబాన్ని నా దేవుడు దీవించునుగాక. వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. చాలామంది కామెంట్ రాస్తా ఉదయం లేవటంతో మీరేమంటారు మొట్టమొదట అంటే, నూతన ధనం ఇచ్చినందుకు మీకు స్తోత్రం యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం, రాత్రి అంతా కాచినందుకు నీకు స్తోత్రం. ఎక్కువ మంది బిడ్డలో లేవటంతో స్తోత్రాలు చెప్తామని, మరికొంతమంది యేసు రక్తమే జయం అని అంటామని, మరికొంతమంది ఎస్ ఈ దినమంతా కావలసిన కృప దయచేయ్యా, కృపను కోరుకుంటామని, బా లేవటంతో ఈ పెదాలకు దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడు. ఆ మహోన్నతుడైన దేవుని నామాన్ని ఉచ్చరించే భాగ్యం మనకు దొరకటం, అంతకు మించిన ధన్యత చెప్పండి మన బ్రతుకుల్లో ఏముంది? అట్టి నిజ దేవుణ్ణి, జీవం కలిగిన దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి ఆరాధించే లేవటంతో ఆయన నామాన్ని ఉచ్చరించే కృప మనకు అనుగ్రహించిన యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆ ఘనుడైన దేవునికే కలుగునుగాక. ఆమేన్. మంచిది తమ్ముడు చెల్లి, ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? కనీసం రెండు మూడు అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? తమ్ముడు నా వైపు చూడాలి, చదువుకున్నారా? ఒకవేళ చదువుకోకపోతే ఈ వాక్యం విన్న తర్వాత అయినా, దేవుని సన్నిధిలో గడిపిన తర్వాతే గడప దాటి మీ ఉద్యోగాల నిమిత్తం వెళ్ళండి. ఆయనతో గడపకుండా గడప దాటొద్దని మీ అన్నగా, మీ ఆత్మీయ సహోదరునిగా క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. మంచిది. ఈరోజు మంగళవారం కదా, సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుండి లైవ్ అందించబడుతుంది చక్కటి సందేశం. నీ పాదాలు ఎలాంటివేనా? నీ పాదాలు ఎలాంటివేనా? మన పాదాలు ఎలా ఉండాలి? చక్కటి వర్తమానం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచారు. తప్పకుండా ఈరోజు పగటిపూట లైవ్లో కలుసుకుందాం. అలాగే ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేకమైన బైబిల్ స్టడీ, అన్నిటికంటే విశేషంగా 31వ తారీఖు రాత్రి 8 గంటల నుంచి మనకు మాసాంతర కూటమి ఉంటుంది. 10 మాసాలు ప్రభు కాచినందుకు కృతజ్ఞత తెలియచేయటానికి, 11వ మాసం నూతన మాసపు తొల్లిటి గడియలు దేవునితో గడపాలి అనే ఆలోచనతో మాసాంతర కూటమి ఏర్పాటు చేశాం. అవకాశం ఉంటే దూర ప్రాంతాల నుంచి కూడా 31వ తారీఖు రాత్రి మాసాంతర కూటానికి రాగలరని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచిది. ఈ దినం మరో ప్రత్యేకమైన ఒక అద్భుతమైన సందేశం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచారు. టైటిల్ ఆల్రెడీ మీరు చూస్తుంటారు కదా, యేసయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా, యేసయ్యా నీవు లేని లోకాన నే బ్రతుకలేనయ్యా. అద్భుతం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని మనస్సు లేఖనాల్లో మనం చూస్తే
దేవుడు చాపలను సృజించాలనుకున్నాడు. విను వెంటనే జలములకు ఆజ్ఞాపించాడు, జలములు చాపలను పుట్టించునుగాక, జలచరములను పుట్టించునుగాక అని జలములకు ఆజ్ఞాపించాడు. జలములలో నుండి చేపలు పుట్టుకొచ్చాయి. ఎరుగుదురు కదా ఆదికాండం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు వృక్షాలను, వృక్షజాతిని, విత్తనాలు ఇచ్చే చెట్లను, ఫలాలు ఇచ్చే చెట్లను దేవుడు సృష్టించాలనుకున్నాడు. ఆజ్ఞ దేవుడు దేనికి ఇచ్చాడు తెలుసా? భూమికి ఇచ్చాడు. భూమి విత్తనములను, ఫలాలను ఇచ్చే చెట్లను భూమి మొలిపించునుగాక అన్నాడు. ఎస్, మొలిచాయి. ఎక్కడి నుంచి? భూమిలో నుండి మొలిచాయి. దేవుడు మనుషుని చేయాలనుకున్నాడు. మనుషుణ్ణి దేవుడు ఎక్కడి నుంచి సృష్టించాడో తెలుసా? తనలో నుండి. అంటాడు కదా, మన పోలిక చొప్పున, మన స్వరూపం చొప్పున నరుని చేయుదుము అని చెప్పి నేలమట్టితో మనిషిని చేసిన తర్వాత నాసిక రంధ్రాలలో తన ఊపిరిని, తన ఊపిరిని, ఎస్, తన ఊపిరిని మనిషినిలో దేవుడు ప్రవేశపెట్టాడు. జలచరాలేమో చేపల్లో నుంచి, సారీ, జలచరాలేమో జలములలో నుంచి పుట్టుకొచ్చాయి, రైట్? వృక్షాలేమో నేలలో నుంచి పుట్టుకొచ్చాయి, మనిషి ఏమో దేవునిలో నుండి పుట్టుకొచ్చాడు. బా, సమస్త సృష్టిని నోటివాక్కుతో కలుగు చేశాడు, నిన్ను నన్ను తన స్వహస్తాలతో కలుగు చేశాడు. ఆ గొప్ప దేవునికి సమస్త ఘనతలు కలుగునుగాక. ఇక్కడ ఒక అద్భుతం. చేపలను నీళ్లలో నుంచి, జలములలో నుంచి పుట్టించాడు కదా. చేప బ్రతకాలి అంటే అది నీళ్ళల్లోనే ఉండాలి కదా. నీళ్ళల్లో నుంచి చేపలు వేరైతే చూడండి, నీళ్ళల్లో నుంచి ఒడ్డును పడిన చేప గెలగెలగెలగెల కుట్టుకులాడుతుంది, కుట్టుకులాడుతుంది కదా. చేప బ్రతకాలంటే నీళ్ళల్లోనే ఉండాలి, రైట్? వృక్షాలను దేవుడు ఎక్కడి నుంచి పుట్టించాడు? భూమిలో నుండి పుట్టించాడు. ఒక చెట్టు బ్రతకాలంటే అది భూమిలో ఉండాలి, దాని వేరు. భూమిలో నుండి వేరైన చెట్టు బ్రతికినట్లుగా ఎక్కడైనా మీరు చూస్తారా? ఆ భూమిలో నుంచి చెట్టు వేరైపోతే ఆ పచ్చటి చెట్టు నెట్ట నిలువున ఎండిపోతుంది, ఆ పచ్చటి చెట్టు ఎండిన కర్రగా మిగిలిపోతుంది కదా. చేపలు బ్రతకాలంటే నీళ్ళల్లో ఉండాలి, చెట్టు బ్రతకాలంటే భూమి మీద ఉండాలి, నీవు నేను బ్రతకాలంటే ప్రతి క్షణం దేవునిలో ఉండాలి. సుమే, దేవుడు లేని ప్రపంచంలో మనం బ్రతకలేం. నిజం, మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఎవరి పోలిక మనది? ఎవరి సారూప్యం మనది? ఆదికాండంలో మాత్రమే కాదు, అపోస్తుల కార్యాల్లో కూడా అపోస్తులైన పౌలు గారు ఏతెన్సు పట్టణంలో వాక్యం చెప్తూ చెప్తూ ఓ చక్కటి మాట మాట్లాడతారు. చూడండి, అపోస్తుల కార్యాలు, ఎస్, 17:28 మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. ప్రైస్ ద లార్డ్. ఆయన వలననే మనం బ్రతికి ఉన్నాం, ఆయన వలననే మనం చెలించుచున్నాం. వింటున్నారా? ఆయన వలననే మన ఉనికి కలిగి ఉన్నాం. ఆ దేవుడు మన ఉనికికి ఆధారుడు. అంటాడు కదా పౌలు గారు ఇక్కడ, మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు అని అంటాడు. ఎస్, మనం దేవునిలో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళ. దైవజన్మ, నీవు నేను బ్రతకాలంటే
దేవునిలో మనం ఉంటేనే బ్రతుకుతాం. దేవునిలో నుంచి వేరైతే మనం బ్రతకలేం. చూడండి, ఆ నీళ్ళలో నుంచి ఒడ్డును పడిన చేప గెలగెల కొట్టుకులాంటుంది. భూమిలో నుండి వేరైన చెట్టు నెట్ట నిలువున ఎండిపోతుంది. దేవునికి దూరమైన మనుషుని బ్రతుకు కూడా ఎండిపోతుంది. దేవుని సన్నిధిని విడిచిన వ్యక్తి బ్రతుకు కూడా నెట్ట నిలువున ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. అదే చేప నీళ్ళల్లో ఉంటే ఎంత స్వేచ్ఛగా, చూడు ఎంత హాయిగా, వా ఎంత యథేచ్ఛగా నీళ్ళలో హాయిగా సంచరిస్తూ ఉందో. నిజమే, ఓ చేపే కాదు, ఓ చెట్టే కాదు, మీరు ఎరుగుదురు. ఇంగ్లాండ్ దేశం, యూకే, యునైటెడ్ కింగ్డమ్, ఒకప్పుడు ఆ దేశాలు భక్తికి నిలయాలు. ప్రపంచానికి క్రైస్తవ్యాన్ని పంచింది ఇంగ్లాండ్ దేశం. ప్రపంచానికి క్రైస్తవ్యాన్ని పంచింది అమెరికా దేశం. ఇంగ్లాండ్ దేశం ఒకప్పుడు భక్తిలో శిఖరాల మీద ఉండేది. దైవజనులు, డాక్టర్ జాన్ విస్లే గారు, చార్లెస్ విస్లే గారు, ఎస్ సోకాళ్ళు, గొప్ప గొప్ప సేవకులు ప్రపంచమంతా తిరిగి బలమైన సేవ చేశారు. ఇంగ్లాండ్ దేశం భక్తిలో శిఖరాల మీద ఉన్నప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గురించి మన సోషల్ స్టడీస్లో చదువుకునేవాళ్ళం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం, విన్నారా? తెలుసా తెలీదా? ఎస్, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచ దేశాలను ఏలింది, అగ్రరాజ్యంగా వర్ధిల్లింది. ఒకప్పుడు, ఎప్పుడు? క్రీస్తులో బ్రతికినప్పుడు. ఎప్పుడు? భక్తిలో జీవించినప్పుడు. ఎప్పుడు? దేవుడే మా ప్రపంచం, దేవుడని ప్రపంచంలోనే మేము బ్రతుకుతాం అని అనుకున్నప్పుడు అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం అగ్రరాజ్యాలుగా పిలువబడ్డాయి. ఈరోజు బ్రిటిష్ రాజ్యం ఏమైపోయింది? అసలు ఇంగ్లాండ్ దేశంలో బ్రిటిషర్సే కొదువైపోయారట. ఆ స్థానికులు, ఆ జాతి వారే కొదువైపోయి ఎవరో వచ్చి దాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేస్తున్నారట. ఓ ఇంగ్లాండ్ దేశమా, అగ్రరాజ్యం నుండి అధోపాతాలనికి ఎందుకు దిగిపోయావు? ఓ అగ్రరాజ్యంగా పిలువబడుతున్న అమెరికా దేశమా, ఆ అగ్రస్థానంలో నుండి నీ స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఎందుకు నీకు ఏర్పడిందో తెలుసా? నిన్ను లేవనెత్తిన దేవుని విడిచిపెట్టావు. నీ ఉనికికి, నీ జీవనానికి, నీ గమనానికి ఆధారుడైన దేవునికి నువ్వు దూరమైపోయావు. ఆ దేశాలే కాదు, ఈ వాక్యం వింటున్న నీవైనా, బోధిస్తున్న నేనైనా, లోకంలో ఏ క్రైస్తవుడైనా బ్రతికి భూమి మీద బట్ట కట్టాలంటే ఎస్, అనుక్షణం ఆయన సన్నిధిలో మనం బ్రతకాలి. అమెన్. యేసు ప్రభువారు అంటారు కదా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నాలో తీగలు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, ఎవని యందు నేను నిలిచి ఉంటానో, వాడు బహుగా ఫలిస్తాడు అని చెప్తూ నాకు వేరై ఉండి మీరేమీ చేయలేరు అంటాడు. తమ్ముడు, చెల్లి, నీ బ్రతుకైనా నా బ్రతుకైనా యేసయ్య మీదే ఆధారపడి ఉంది. మనం ఆయనలో నుంచి వచ్చిన వారి కనుక ఆయనలో బ్రతికితేనే మనకు ఉనికి, ఆయనలో బ్రతికితేనే మన జీవనానికి గమనం, చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం. యేసు ప్రభు వారు అన్నారు కదా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నాలుగు తీగలు కదా. అంటే యేసు ప్రభు వారు తనను ఓ పచ్చటి చెట్టుతో పోల్చుకొని మనను కొమ్మలతో పోల్చుకుంటున్నాడు. అద్భుతం తెలుసా, కొమ్మ చెట్టులో ఉంటే, విన్నారా, కొమ్మ చెట్టులో ఉంటే ఆ చెట్టు నీ దేవుడు, ఆ కొమ్మ నీవు, నేను,
నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబం, ప్రతి మనుషుడు ఆ కొమ్మ లాంటి వాడు. ఈ కొమ్మ చెట్టులో ఉంటే అద్భుతం. ఈ కొమ్మకు కావలసిన నీరు చెట్టే సరఫరా చేస్తుంది. ఈ కొమ్మకు కావలసిన ఆహార పదార్థాలు, లవణ పదార్థాలు, ఖనిజ పదార్థాలు, కొమ్మ ఉనికి కావలసిన ప్రతిదీ చెట్టే సరఫరా చేస్తుంది. యేసులో నువ్వు బ్రతుకుండు, ఏ క్షణం ఎప్పుడు ఏది కావాలో తగిన సమయంలో ప్రతిదీ నీకు అనుగ్రహిస్తాడు. తన మహిమైశ్వర్యంలో తగిన సమయమందు నీ ప్రతి అవసరత ప్రభు తీరుస్తాడు. చూడండి, కొమ్మ చెట్టులో ఉన్నప్పుడు ఆ కొమ్మ పచ్చగా ఉంటుంది, పచ్చటి ఆకులు, బా అందమైన పూత, చక్కటి పిందెలు, చక్కటి కాయలు, ఎంత పచ్చగా కొమ్మ కళకళలాడుతూ ఉంది. కొన్నిసార్లు ఈ కొమ్మ చెట్టు మీద అలిగి, అదే దేవుని మీద అలిగి, అలకపోయినా లోకాన్ని ప్రేమించి నీలో నేను నిలుచుండను, నీలో ఉంటే నాకు స్వేచ్ఛ లేదు, నేను నీకు వేరైపోతాను అని చెట్టులో నుంచి కొమ్మ వేరైందనుకో, ఆ పచ్చటి కొమ్మ నెట్ట నిలువున ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయి అందమైన పూత, పిందె, కాయలు అంతా రాలిపోయి మూడు బారిపోద్ది ఆ పచ్చటి కొమ్మ. చిన్నప్పుడు వినేవాళ్ళం కదా, చెరువు మీద కొంగలిగితే ఎవరు కడుపు మాటికి చెప్పండి, చెరువు మీద కొంగలిగిందంట, మాడేది కొంగ కడిపే. విన్నారా? నీళ్ళల్లో చేప ఉన్నంత కాలం చేప బ్రతుకుతుంది. గమనించండి, చేప లేకుండా నీళ్లు ఉండగలం, కానీ నీళ్లు లేకుండా చేప ఉండలేదు. చెట్లు లేకపోయినా భూమి ఉండగలదు, కానీ భూమి లేకుండా చెట్టు ఉండలేదు. మీరు నేను లేకపోయినా దేవుడు ఉండగలడే. అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు నిజమే, కానీ నేనంట, మీరు నేను లేకపోయినా దేవుడు ఉండగలడు. ఆయన నిరంతరము ఉండేవాడు. ఆయన లేకుండా నీవు బ్రతకలేవు, ఆయన లేకుండా నువ్వు బ్రతకలేవు. ప్రతి క్షణం ఆయన సన్నిధిని అనుభవిస్తు నీ ఉనికికి, జీవనానికి ఆధారుడు ఆయనే అనేరికి, నీ ప్రపంచంలోనే నేను బ్రతుకుతానయ్యా, నీవు లేని లోకాన నేను బ్రతకలేనయ్యా. దైవజనులు, హుసన మినిస్ట్రీస్ విజయవాడలో సేవ చేసే గనులైన సేవకులు వారు ఒకరోజు మాట్లాడుతూ ఇలా అంటారు, నీవు లేని లోకాన నేను బ్రతకలేనయ్యా అని చెప్తూ దాన్ని వివరిస్తూ ఓ చక్కటి మాట అంటారు, యేసయ్య లేని పరలోకం కూడా నాకు వద్దు అంటాడు. ఆ మాట అన్నప్పుడు ఒళ్ళు చలతరిచ్చింది. విన్నారా? పరలోకం యేసయ్య లేకుండా ఉండదు. పరలోకమే యేసయ్య, యేసయ్య పరలోకం. కానీ ఆ భక్తుని ఆంతర్యం, అంతరంగంలో ఉన్న మాట ఏంటంటే, పరలోకం నాకు కావాలయ్యా, కానీ నీవున్న పరలోకం నాకు కావాలి, నీవు లేని పరలోకం నాకు వద్దయ్యా. దైవజనమా, ప్రతి క్షణం ఆయన ఆధారం చేసుకొని మనం బ్రతుకుదాం. దైవజనమా, నీ దేవుడు పచ్చని చెట్టు, నీ వాయనలో నిలిచిన కొమ్మవి. కొమ్మ వేరైతే చెట్టులో నుండి బ్రతుకేమైపోద్దో, బ్రతుకును అద్దం పట్టే ఒక సంఘటన. నయోమి కుటుంబం బెత్లెహేములో ఉండేది, యేసుక్రీస్తులో దేవునిలో ఉండేది. ఏం జరిగిందో ఏమో, బెత్లెహేమును విడిచి, వాక్యమైన రొట్టెలను విడిచి, మందిరాన్ని విడిచి, దేవుని సన్నిధిని విడిచి, ఉపవాస ప్రార్థనను విడిచి, ఆరాధనను విడిచి, చివరికి దేవుని సన్నిధిని విడిచి మోయాబు దేశానికి వెళ్ళారు సంపాదిద్దామని, బ్రతుకుదామని. వింటున్నారా? నేనంటా, చెట్టులో నుంచి వేరైపోయిన కొమ్మ బ్రతుకేమైపోద్ది? నయోమి బ్రతుకు అదే అయిపోయింది.
ఆ ఇంటిలో ముగ్గురు పరిస్థితి చూడండి, ఎండిపోయింది ఆ కుటుంబం నెట్టి నిలువున. ఎందుకు ఎండిపోయింది అంటే దేవునిలో నుంచి వేరైపోయింది. తమ్ముడో, పాపం నిన్ను వేరు చేస్తాది, జాగ్రత్త. త్రాగుబోతుతనం నిన్ను వేరు చేస్తాది, జాగ్రత్త. లోకపు దురాశలు నిన్ను వేరు చేస్తాయి, జాగ్రత్త. అక్రమ సంబంధాలు నిన్ను వేరు చేస్తాయి, జాగ్రత్త. ఫోర్నోగ్రఫీ నిన్ను వేరు చేస్తాది, జాగ్రత్త. తేకాట నిన్ను వేరు చేస్తాది, జాగ్రత్త. సెల్ ఫోన్లో అశ్లీలమైన బూతుబొమ్మలు దేవుల్లో నుంచి నిన్ను వేరు చేస్తాయి, జాగ్రత్త. ఆయనలో నుంచి వేరైపోతే నయోమి బ్రతికేమైపోయింది. కానీ ఒక విచిత్రం, విచిత్రం అనే కంటే కూడా అద్భుతం. ఒకనొక సందర్భంలో నయోమి ఆలోచిస్తుంది, నా బ్రతికెందుకు ఎండిపోయింది? ఆ దేవునికి దూరం అయిపోవటాన్ని బట్టే కదా. ఏ దేవునికి దూరం అయ్యానో మరలా ఆ దేవుని దగ్గరికే వెళ్తానని తనతో పాటు విధవరాలిగా ఉన్న తన కోడలు రూతుమను తీసుకొచ్చింది. దైవజనమ, ఎండిపోయిన కొమ్మలాగా బెత్లెహేముకు వచ్చింది, యేసుక్రీస్తు అనే బోయాజును ఆశ్రయించింది రూతు, పచ్చటి చెట్టుగా పిలువబడుతున్న యేసుక్రీస్తును ఆశ్రయించింది. అద్భుతం. ఆ రూతమ్మలో నుండి, ఒబేదులో నుండి, యెషయిలో నుండి మహారాజైన దావీదు, ఆ మహారాజైన దావీదులో నుండి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులందరికీ అధిపతి, లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉద్భవించారు. ఆ చిన్న కొమ్మ ఈరోజు ప్రపంచమంతా విస్తరించింది. ఎందుకో తెలుసా? వేరైపోయిన ఆ కుటుంబం మరలా దేవుని దగ్గరికి వచ్చింది. తమ్ముడు, చెల్లి, ఏ లోకం నిన్ను దేవునికి వేరు చేస్తుంది? దేవుడు లేని ప్రపంచంలో మనం బ్రతకలేము, దేవుడు లేని లోకంలో మనం బ్రతకలేము. ఒకవేళ మీరు అంటారా, అన్నయ్య, మరి మన దేవుని దగ్గరికి రాకుండా, నిజ దేవుని దగ్గరికి రాకుండా లోకంలో చాలామంది బ్రతుకుతున్నారు కదా అన్నయ్య. ఓ మాట, లోకంలో చాలామంది బ్రతుకుతున్నారు కదా అన్నయ్య. నీళ్ళలో నుంచి వేరైన చేప చచ్చిపోద్ది నిజమే, భూమిలో నుంచి వేరైన చెట్టు చచ్చిపోద్ది నిజమే, పరలోక స్వాస్థ్యంలో హాయిగా సంచరించగలిగేది ఎవరు? యేసుక్రీస్తును ఆశ్రయించిన వాడే. ఆమేన్. ఆ జీవవృక్ష ఫలాలు తినగలిగే కృప దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడు? యేసుక్రీస్తును ఆశ్రయించిన వారికే. నిజమే. లేఖనాల్లో చూడండి, తప్పిపోయిన కుమారుడు అంటామే, చిన్న కుమారుడు, తండ్రి దగ్గర ఉన్నప్పుడు సమృద్ధి, ఆ తండ్రిలో నుంచి వేరయ్యాడు, కరువు, పందుల పొట్టు, ఎట్లా మరలా తండ్రి దగ్గరికి రావాలని ఆశపడ్డాడు. అంటాడు, అయ్యా, నీ కూలివాడిగా ఉంటాను. తండ్రి అంటాడు, నా దగ్గరికి తిరిగి వచ్చావు కదా, నీవెప్పటికీ కూలివాడివి కాదు, నా కుమారుడివే. ఆ ప్రేమ మరలా పంచాడు. తమ్ముడు, ఈరోజు ఆ ప్రేమ నీకు పంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక మాట అడుగుతావా? నీవు లేని ప్రపంచంలో నేను బ్రతకలేనయ్యా, నీవు లేని లోకంలో నేను జీవించలేనయ్యా, కూర్చున్నా లేచినా నా శ్వాస, నా నిశ్వాసల్లో, నా ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో, నా ప్రతి మాటలో, నా ప్రతి ఆలోచనలో నువ్వు నిక్షిప్తమై ఉండాలి యేసయ్యా, ప్రతి క్షణం నిన్ను అనుభవించాలి యేసయ్యా. అలాంటి జీవితం నాకు దయచేయవా, నీవు లేకుండా నేను బ్రతకలేనయ్యా. తీర్మానం చేసుకుందామా? చేప నీళ్ళల్లో హాయిగా తిరిగినట్లు ప్రతి క్షణం యేసయ్యను గురించి పాడుకుంటూ, యేసయ్యను ధ్యానిస్తూ, యేసయ్యను స్తుతిస్తూ, చేప నీళ్ళల్లో సంచరించినట్లుగా ప్రతి క్షణం ప్రభువులో జీవించే ధన్యకరమైన జీవితం మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, ఇలాంటి భక్తి కలిగిన జీవితం దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా. తండ్రి, ఈ దినం మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. ప్రతి క్షణం
నిన్ను అనుభవిస్తూ నీలో మేము బ్రతకాలి. మా ప్రతి మాట నీదై ఉండాలి. ఆ చేప ప్రతి క్షణం నీళ్ళల్లోనే సంచరించినట్లుగా నీలోనే జీవించాలి యేసయ్యా, నీలోనే నిలిచి ఉండాలి యేసయ్యా, నీలోనే ఫలించాలి యేసయ్యా. నీలో నుండి లోకం పాపం మమ్మల్ని వేరు చేయనివ్వకయ్యా. దేవా, సాతాను గారు వేరు చేయాలని ఎవరెవరి జీవితాల్లో ప్రయత్నం చేస్తున్నాడో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దూరమైపోయిన ప్రజలు రూతమలాగా తిరిగొచ్చుదురుగాక, తప్పిపోయిన కుమారుల్లాగా తిరిగొచ్చుదురుగాక, మీ తొలి ప్రేమకు మరలా తిరిగొచ్చినట్లుగా ఒక్కొక్క బిడ పట్ల మీరు కార్యం చేయుదురుగాక. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. విన్న వర్తమానం కనీసం ఒక 100 మందికైనా షేర్ చేయండి, వాళ్ళు విని ఆశీర్వదించబడతారు. కృప సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.